తన మిత్రుడు రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని అన్నారు. ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రిని కాను ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి అనేక సార్లు చెప్పారని పయ్యావులు గుర్తు చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో మీడియా ప్రతినిధులతో జరిగిన ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. బలమైన కేసీఆర్కు లొంగలేదు కాబట్టే రేవంత్ రెడ్డిని ప్రజలు ప్రత్యామ్నాయంగా ఎన్నుకున్నారని పయ్యావులు తెలిపారు. పెద్దోళ్లను కొడితే కింద వాళ్లు సంతోషిస్తారని, హైడ్రా విషయంలోనూ అదే జరుగుతుందని అన్నారు. ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రజలు మిమ్మల్ని నమ్మడం లేదు, మీ మాటల్ని నమ్మడం లేదు అని చెప్పి ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాలేదు. 100 రోజుల లోపలే మళ్ళీ మీరేదో చెప్పేవన్నీ ప్రజలు నమ్ముతారు అనేటువంటి భావనలోకి మీరు వెళ్ళిపోవడం చూస్తే బాధ కలిగిస్తుంది. వాస్తవానికి దగ్గరగా రండి. ప్రజల ఆలోచనలు, ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు.